అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరాన్ని ధ్వంసం చేయాలని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కుట్ర పన్నిందని మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం బయటపెట్టింది. ఈ మేరకు తమ దర్యాప్తులో తేలినట్లు తెలిపింది. అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరాన్ని ధ్వంసం చేయాలని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కుట్ర పన్నిందని మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం బయటపెట్టింది. ఈ మేరకు తమ దర్యాప్తులో తేలినట్లు తెలిపింది. రామ మందిరాన్ని కూల్చి ఆ స్థానంలో బాబ్రీ మసీదును నిర్మించాలని పథక రచన చేసినట్లు వెల్లడించింది. నిషేధిత పిఎఫ్ఐకి చెందిన పలువురిని అరెస్ట్ చేసి ప్రశ్నించిన ఈ దళం సమాజంలో అశాంతి చెలరేగేలా కుట్రలు పన్నినట్లు గుర్తించింది. రామ మందిరాన్ని కూల్చి ఆ స్థానంలో బాబరీ మసీదు నిర్మించడం 2047 నాటికి భారత్ను ముస్లిం దేశంగా మార్చడం అందులో భాగమని నాసిక్ కోర్టుకు ఏటీఎస్ తెలిపింది. మత కల్లోలాలు సృష్టించి ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నారన్న ఆరోపణలతో మహారాష్ట్ర ఏటీఎస్ పిఎఫ్ఐ మాలేగావ్ జిల్లా అధ్యక్షుడు మౌలానా సయీద్ అహ్మద్ అన్సారీ సహా 5 అరెస్ట్ చేసింది. నిందితుల్లో పూణే పిఎఫ్ఐ ఉపాధ్యక్షుడు అబ్దుల్ ఖయూమ్ షేక్, పిఎఫ్ఐ డివిజనల్ కార్యదర్శి మౌలా నబీ సాబ్ ముల్లా, రజియా అహ్మద్ ఖాన్, వసీం షేక్ ఉన్నారు.